హరే కృష్ణ డిఎర్ డి ఓటీస్ అందరికి మన భాగవతామృతం సెషన్ కి స్వాగతం అండి ముందుగా మనం మంగళాచరణ చేసి మనం సెషన్ లో అడుగు పెడతాం జయ రాధ మాధవ జయ కుంజ విహారీ జయ రాధ మాధవ जय कुंज बिहारी जय गोपी जनवल भ जय गिरिवरारिसोदानन्दना ब्रज जनरम् जना येशोदानन्दना ब्रज जनरं जना यमुना तिरा वनचारि यमुनातिरा जय राधमाधव जय कुंज बिहारी हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे जय राधा माधव राधा माधव राे ಜಯ ರಾಧಾ ಮದನ್ ಮೋಹನ್ ರಾಧ ಮದನ್ ಮೋಹನ್ ರಾಧೆ ಜಯ ರಾಧಾ ಗೋವಿಂದ ರಾಧ ಗೋವಿಂದ ರಾಧೆ ಜಯ ರಾಧಾ ಗೋಪಿನ ರಾಧ ಗೋಪಿನ ತೆ ನಿತ್ಯ ಗೌರ ಹರಿ ಬೋಲ್ ಹರಿ ಬೋಲ್ हरि बोल नि गौर हरिवोल हरिनाम की मुखम करोती वाचा पंगु लंगाइम यदपातमहम वंदे श्रीगुर परमानंद माधव श्री चैतन्यईश्वर कथ स्मृत दुष्क सुखर स्मृत विपरीत स श्री चैतन्यम नमात मज ज्ञानी ज्ञाजन सल्को एन तस्मै श्री गुरव नमः नमो विष्णु पदा कृष्ण पृष्ठा पूतले श्रीमते जय पताक स्वामी, नामे आचारे पदाये, कता नम पदाये स्वामी नाम नमो आचार्य पदायताय कृपदाय गौरक्रम तम विष्णुपाए कृष्ण पृष्ठा पूतले स्वामी भक्तिवेदात स्वामीनाम नमस्ते सरस्वती देवे दौरवाणी प्रचार निर्विशेष शून्यवादी सौन्यवादी देशतार जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद्री अद्वैत गाधर श्रीवासादिगौरभ हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम हरे हरे नाम संकीर्तन की जय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्या नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं तदो तदोजया मुदिरे शृण्वता स्वकथा कृष्णा पुण्यश्रवणकीर्तन हृदयन्तस्तो हि अभद्राणि विदिनोति सुकृसता नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तम భక్తి భవతి శ్రీమద్ భాగవతం కృపా సింధు తానం నైష్ సింధుతాం నమో హరి కృష్ణ అందరికి స్వాగతం అండి మనం శ్రీమద్ భాగవతం మొదటి స్కందం సృష్టిలో పదవ అధ్యాయం శ్రీకృష్ణుని ద్వారకా గమనంలో ఉన్నాము హరే కృష్ణ మాతాజీ అండ్ హరి కృష్ణ మాతాజీ ధన్యవాద ప్రణా కృష్ణ సో మనం నిన్న ఇరవై శ్లోకాల వరకు కవర్ చేసుకుందామండి ఈ రోజు మనం ఇరవై ఒకటి నుంచి కంటిన్యూ చేద్దాం నిన్న మనం ఎక్కడ ఆపే ఎవరికైనా గుర్తుందా ఎస్ మాతాజీ వాళ్ళు చర్చించడం స్త్రీలందరూ ఒకరితో మాట్లాడుకుంటా ఉంటారు మాతాజీ అవి ఎలా ఉన్నాయంట ఆ మాటలు ఎలా ఉన్నాయంట చాలా వేద మంత్రాల మనోహరంగా ఉన్నాయంట కదండి సో అవి ఏంటో మనం ఈ రోజు తెలుసుకుందాం వేద మంత్రాల కన్నా మనోహరంగా వాళ్ళు ఏం డిస్కస్ చేస్తున్నారు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు కదండి సో అవన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాం इरयोकटो श्लोकम् सवै किलायाम् पुरुष पुरातनो य एक आसीदपिशेष आत्मनि अग्रे गुणेभ्यो जगदात्मनीश्वरे मिलितात्मनि सुप्तसक्तिषु श्लोकम् ఇరవై రెండో శ్లోకం కూడా నేను పఠిస్తాను సయేవ భూయో నిజవీర్య చోదితాం చోదిత ప్రకృతిం మాయా ప్రకృతి శ్రీసృక్షితం శ్రీసృక్షతి అనామ రూపాత్మ నిరూపనామని విధి సమానోను సార శాస్త్రకృత నేను చదవాన మాతాజీ ఆ ఇరవై ఒకటి చదవండి మాతాజీ అలాగే మాతాజీ అనువాదం భాష్యంబీల ప్రపాదులు వారికి జై వారిట్లు పలికిరి మనము నిశ్చితంగా స్మరించు ఆది పురుషుడు ఇతడే ప్రకృతి దిగుముల త్రిగుణముల సృష్టికి పూర్వము ఇతడొక్కడే నిలిచి ఉండెను ఆది దేవుడైన కారణమున ఈతని ఎందే సమస్త జీవులు రాత్రి సమయమున నిద్రించు వారి వల్లే రైతులే లీనమగుదు భాష్యం ఈ దృశ్యమాన జగత్తు నందు రెండు విధములైన ప్రళయం ప్రళయములు కలవు ప్రతి

విశ్వ ప్రళయములు సంభవించను మన గణన ప్రకారము బ్రహ్మదేవుని నూరు సంవత్సరం పిదప కలుగు అతని అంతము ఎనిమిది వందల అరవై నాలుగు మిలియన్లు ముప్పై ఇంటూ పన్నెండు ఇంటూ సూర్యమాన సంవత్సరం పిదప కలుగు ఈ రెండు ప్రళయం మహత్వ మహాతత్వంగా పిలవబడు భౌతిక శక్తి మరియు జీవతత్వంగా పిలవడు తట తటస్థ శక్తి రెండును పురుషుని ఎందు లీనమవును భౌతిక జగపు మరియు ఒక సృష్టి జరుగుతున్నంత వరకు జీవులందరూ ఆ భగవాన్ని దేహమునంది నిద్రించి ఉందురు భౌతిక విశ్వం యొక్క సృష్టి స్థితి ప్లయములు ఈ విధంగా కొనసాగించబడుచుండను భగవాన్ని ద్వారా చేతనం కూర్చబడిన ప్రకృతి పరస్ప పరస్పరం ఒకదానిపై ఒకటి పనిచేయట చేతని భౌతిక సృష్టి సంభవించుచున్నది కనుకనే ప్రకృతి త్రిగుణాలకు త్రిగుణములకు చేతనము కలిగించుటకు పూర్వమే భగవాను స్థితిని కలిగి ఉండేనని ఇచ్చట తెలుపబడినది సృష్టికి పూర్వము కేవలము విష్ణు విష్ణు భగవాను నిలిచి ఉండేననియు బ్రహ్మరుద్దులు గాని ఇతర దేవతలు గాని ఆ సమయంలో లేరనియు శృతి మంత్రము నందు తెలుపబడినది విష్ణు అనగా పార్నానవ జలములలో శయనించు మహావిష్ణు అని భావం అతని అతని శ్వాస ద్వారానే సమస్త విశ్వములు బీజ రూపంలో సృష్టింపబడి భ్రమముగా విశ్వమునందు అసంఖ్యాక లోకములు కలిగిన బ్రహ్మాండమైన రూపములుగా వృద్ధి నొందుచున్నది అశ్వత్ వృక్ష బీజములు అసంఖ్యాక అశ్వథ వృక్షములుగా వృద్ధి నందు రీతి విశ్వబీజములు బ్రహ్మాండము రూపములుగా వృత్తి నందుచుడు ఈ మహావిష్ణువు శ్రీకృష్ణ భగవాన్ని ప్రధాన విస్తృతాంశమై ఉన్నాడు అతడు బ్రహ్మసంహత ఎందు ఇట్లు తెలుపబడినాడు మహావిష్ణువును తన ప్రధాన విస్తృతాంశముగా కలిగి ఉన్న ఆది పురుషుడైన గోవిందునికి నేను గౌరవపూర్వక వందనములను అర్పించుచున్నాను మహావిష్ణువు రోమకూపముల నుండి ప్రకటమయ్యేడి బ్రహ్మాది లోకపాలు ఆ మహావిష్ణువు యొక్క ఒక్క మాత్ర కాలమే జీవంతి ఉందురు బ్రహ్మ సంహిత ఐదు పాయింట్ నలభై ఎనిమిది ఈ విధంగా గోవిందుడు శ్రీకృష్ణుడు మహావిష్ణువునకు కూడా కారణభూతుడై ఉన్నాడు ఈ వేద సత్యమును సంభాషించుతున్న నారిణి నారీమలు తప్పక దాన్ని ప్రామాణికల నుండి విని ఉండవచ్చును ఆధ్యాత్మిక విషయములను నిశ్చయంగా నెరుగుటకు ప్రామాణిక మూల ఒక్కటే మార్గమై ఉన్నది దానికి వేరొక పద్ధతి లేదు బ్రహ్మదేవుని నూరు సంవత్సరాలు పూర్తి అయినంతనే సమస్త జీవులు మహావిష్ణువు దేహం నందు లయించుట అప్రయత్నముగా జరిగిపోను దీని భావం దీని భావము ప్రతి జీవుడు తన వ్యక్తిత్వంను కోల్పోనని కాదు జీవుని వ్యక్తిత్వం ద్వారా సర్వదా జీవుని వ్యక్తిత్వం సర్వదా నిలిచియే ఉండను కనుకనే పురుషుని దివ్య సంకల్పం అనుసరించి మరొక సృష్టి ఆరంభమైనంతని నిర్ద్రించుచున్న అచేతన జీవులందరికీ చేతనము కూర్చబడను అంతటా వారందరూ తమ తమ పూర్వ జీవితపు ఉత్తర భాగముగా కర్మలను ఆరంభిందు దీనిని సుప్తోదిత న్యాయము నిద్ర నుండి మేల్కొంచి మేల్ మనుజుడు తన నిరంతర కర్మ ఎంతో అందరు అందు మనుజుడు రాత్రి సమయంలో నిద్రావస్థలో ఉన్నప్పుడు తనను తన ధర్మమును జాగ్రత్త వస్తాయందలి ప్రతిదాన్ని సంపూర్ణంగా మర్చి ఉండను కానీ నిద్ర నుండి మేల్కొచ్చినంతని తాను చేయవలసినంతే బుద్ధు తెచ్చుకొని విద్యుత్ కర్మ కర్మలలో నియుక్తుడవను ఆ విధముగానే ప్రళయ సమయంలో మహావిష్ణువు దేహం నందు లయించి ఉండు జీవులు మరొక సృష్టి జరిగినంతనే అసంపూర్ణంగా మిగిలిపోయిన కర్మలను చేపట్టడంకు మేల్కొ మేల్కొంచుతు ఈ విషయం భగవద్గీత పద్దెనిమిది పాయింట్ పద్దెనిమిది ఇరవై ఎందును ధృవపరచబడినది భౌతి ప్రకృతి ప్రభావితం కాక పూర్వమే శ్రీకృష్ణ భగవానుడు నిలిచి ఉన్నాడు అనగా అతడు భౌతిక శక్తి వలన ఉద్భవించిన వాడు కాదు అతని అతని దేహం సంపూర్ణంగా ఆధ్యాత్మికమైనది అతనికి అతని దేహం నకు ఏమాత్రం భేదం లేదు సృష్టికి పూర్వము ఆ దేవదేవుడు పూర్ణమును ఏకమును అగు తన ధామం నందు వసించి ఉండే అరే కృష్ణ మాతాజీ ధన్యవాదాలు మనం దీన్ని డిస్కస్ చేసుకున్నాక అప్పుడు చదువు సో ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుతున్నారు కదండి వీళ్ళందరూ సో అనుకోవచ్చు వీళ్ళు గురుకులానికి వెళ్ళలేదు మరి ఎక్కడ విన్నారు వీళ్ళు ఎవరైతే సాధువులు వాళ్ళు వస్తారో వాళ్ళు చక్కగా వాళ్ళ దగ్గర శ్రవణం చేసేవారు కదండి ఎందుకంటే వాళ్ళకి అన్ని పరిచర్యలు అన్ని సేవలు చేసేవారు కదండి ఎవరైతే రాజుని రాజును మీట్ అవ్వడానికి వచ్చిన వాళ్ళు ఆ రాజ్యంకి వచ్చిన సాధువులను ఆశ్రయించినప్పుడు వాళ్ళు ఏం చేసేవారు వాళ్ళ దగ్గర నుంచి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తీసుకునేవారు అలాగే అందుకనే మనం చూస్తాం కుంతి మహారాణి అయినా ద్రౌపదీ దేవి అయినా కదండి ఆ ఉత్తరాదేవి అయినా వీళ్ళకి ఇంత జ్ఞానం ఎలా ఉంది ఇంత బాగా ఉత్తమ శ్లోకాన్ని ఎలా గ్లోరిఫై చేయగలుగుతున్నారంటే వాళ్ళు ప్రామాణికమైన వాళ్ళ నుంచి వాళ్ళు విని ఉన్నారు కాబట్టి ఆయన గ్లోరీస్ అన్ని కూడా మనం చెప్పుకున్నాం ఆల్రెడీ రుక్మిణీ దేవి ఎలాగైతే నారద మహాముని దగ్గర నుంచి ఎలాగైతే విన్నారో కృష్ణ భగవాన్ గుణగణాలు అలాగే వీళ్ళు కూడా విన్నారు ఎంతో మంది ప్రామాణికులు వస్తూ ఉంటారు కదా వృందావనం నుంచి అక్కడికి ఇక్కడికి వెళ్తూ ఉంటారు సాధువులు ఆ విధంగా చర్చిస్తూ ఉంటారు అవన్నీ వాళ్ళు విన్నారు వాళ్ళందరికీ అర్థమైంది ఒక్కోసారి మనం చాలా వింటాం కానీ నమ్మకం పెట్టాం ఓ అనుకుంటున్నారంట వాళ్ళు అని వదిలిపెట్టేస్తాం కదండి కానీ ఎప్పుడైతే శ్రద్ధగా విన్నామో ప్రామాణికుల పట్ల ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ పట్ల నమ్మకం ఉందనుకోండి వాళ్ళు చెప్పిన ప్రతి పదం మీద నమ్మకం ఉంటుంది కదండి సో ఆ సాధువులు అప్పుడు అందరు కూడా ఉత్తమమైన వారు ఉండేవారు ఎవరు కూడా అబద్ధం చెప్పి ఏదో సంపాదించాలి జనాల దగ్గరనే కాకుండా జెన్యున్ గా ఏదైతే గురు పరంపరలో వచ్చిన జ్ఞానాన్ని అందరికి కూడా గృహస్థులకి వీళ్ళందరికి కూడా ఇచ్చేవారు ఆ విధంగానే అందరికీ లభించేది ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఎవరు ఒక్క దగ్గరే వాళ్ళు ఆ ఉంచుకునే వారు కాదనమాట సో ఈ విధంగా ఈ యొక్క స్త్రీలందరికీ ఎంతో అద్భుతంగా స్వామి గురించి తెలిసింది చూడండి భగవద్గీత భాగవతం ఎంతో బాగా అర్థమైతే గాని ఇటువంటి సృష్టికి సంబంధించిన వివరాలు తెలియవు కదండి ఈ సృష్టికి సంబంధించిన వివరాలు మనకి శ్రీమద్ భాగవతం రెండో స్కందంలో వస్తాయి మళ్ళీ మూడో స్కందంలో వస్తాయి చాలా వివరంగా అసలు మహత్తత్వం నుంచి ఒక్కోటి 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 ఎలా వచ్చాయి పంచభూతాలు ఎలా వచ్చాయి కదండి ఈ యొక్క ఇంద్రియ అర్ధాలు ఎలా వచ్చాయి భూమి నీరు గాలి ఆకాశం మళ్ళీ సౌండ్ కదండి అగ్నిక వేడి వాసన ఇవన్నీ ఎలా వచ్చాయి దేవీ దేవతలు ఎలా వచ్చారు ప్రతి ఒక్క ఇంద్రియానికి ఒక్కొక్క దేవీ దేవత ఉంటారు కంట్రోలర్ మన కన్ను చూస్తోంది అంటే ఒక దేవీ దేవత ఇక్కడ ఉంటారు చెవులకి ఒక దేవీ దేవత ఉంటారు కదండి సో ఈ విధంగా ఎలాగైతే యూనివర్స్ మొత్తానికి మొత్తం దేవీ దేవతలు ఏ విధంగా అయితే వాళ్ళ యొక్క సపోర్ట్ చేస్తున్నారో ఇవత స్వామి యొక్క ఆశ్రయంలో ఉండి వాళ్ళు సేవ చేస్తున్నారో అదే విధంగా ఈ బాడీ ఫంక్షన్ అవ్వాలి అంటే ప్రతి ఒక్క ఇంద్రియానికి ఒక అధినేత దేవీ దేవతలు ఉంటారు కదండి సో మనం ఆ ఇంద్రియాలను కనుక స్వామి సేవలు ఉపయోగిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు అనమాట లేకపోతే వాళ్ళు అనుకుంటారు వీడికి ఇంద్రియం ఇచ్చిన ఉపయోగం లేదు వీడు ఇంద్రియ తృప్తి చేసుకున్నాడు స్వామికి ఉపయోగించట్లేదు అనుకుంటారంట వాళ్ళు కదండి సో అటువంటి సృష్టి ఎంతసేపు ఉంటుంది బ్రహ్మ యొక్క కారణోదొక సాయి విష్ణువు కదండి మొట్టమొదటి విష్ణువు ఆయన శ్రీ మహావిష్ణువు అంటాం సో ఆయన ఏం చేస్తారు ఆయన ఎక్కడి నుంచి వచ్చారు మనం చెప్పుకున్నాం మహా సంకర్షణ నుంచి వస్తారు మూడు పురుషావతారాలు కదండి ఫస్ట్ కృష్ణ భగవానుడు బలరాముడు మళ్ళీ బలరాము నుంచి చతుర్వ్యూహ మొదటి చతుర్వ్యూహ అందులో మూల సంకర్షణ మళ్ళీ తర్వాత ఒక నారాయణ నారాయణ వస్తారు మళ్ళీ సెకండ్ చతుర్వ్యూహ అందులో మహా సంకర్షణ మళ్ళీ వాసుదేవ ప్రద్యుమ్న సంకర్షణ అనిరుద్ధ అందులో మహా సంకర్షణ నుంచి మనకి మూడు పురుషావతారాలు వస్తాయి సో మొట్టమొట్ట వచ్చిన పురుషావతారం ఏంటి శ్రీ మహావిష్ణువు ఆయన కారణోదక జలంలో సైనించి ఉంటాడు ఆయన అనంతమైన విశ్వాలు ఆయన యొక్క శరీర కూప రంధ్రాల నుంచి వస్తూ ఉంటాయి అవి ఎంతసేపు ఉంటాయి బ్రహ్మ సమేతలో చక్కగా బ్రహ్మదేవుడు వివరిస్తారు ఆ విశ్వం ఎంతసేపు ఉంటుందంట ఆ యొక్క భగవంతుడు ఆ యొక్క కారుణోదక సాయి విష్ణు శ్వాస విడిచిపెట్టినప్పుడు అవన్నీ వస్తాయి మళ్ళీ లోపలికి తీసుకుని మొత్తం అన్నీ కూడా వెళ్ళిపోతాయి అంటే ఆ విషం ఎంతసేపు ఉంటుంది ఆయన శ్వాస తీసినంతసేపు అన్నమాట అంటే ఆయన శ్వాస ఎంత ఉంటుందో చూడండి అంత సమయం ఉంటుందో కదండి సో ఆ విధంగా అన్నమాట సో అప్పుడు ఏమవుతుంది ఎప్పుడైతే యొక్క అనంతమైన విశ్వాలన్నీ కూడా బ్రహ్మాండాలన్నీ సృష్టించబడితే అవి ఇనాక్టివ్ గా ఉంటాయి కారణోజక ఓషన్ లో ఇలా తేలియాడుతూ ఉంటాయి సో ఎప్పుడైతే మళ్ళీ కారుణదక సాయి విష్ణు వాటి మీద దృష్టి సారించినప్పుడు ఈ మహత్తత్వ ఈ భౌతిక ప్రకృతి దాని ముందు ఏమంటారు ప్రధాన కదండి సో ప్రధాన నుంచి మళ్ళీ మహత్తత్వం ఏమవుతుంది అది ఎడ్యుకేషన్ గురయ్యి అప్పటి వరకు కలిసి ఉన్న గుణాలన్నీ కూడా మళ్ళీ వ్యక్తం అవుతాయి అప్పటివరకు అవ్యక్తంగా ఉంటాయి స్టార్టింగ్ స్టేజ్ లో గుణాలన్నీ తర్వాత వ్యక్తం అవుతాయి సత్వ రజో తమో గుణాల కింద వ్యక్తం అవుతూ మళ్ళీ దాన్ని ప్రొడక్ట్స్ దేవి దేవతలు ఇంద్రియార్థాలు పంచభూతాలు కదండి ఇవన్నీ వస్తాయి ప్రాణవాయువు ఇవన్నీ వస్తాయి ఇవన్నీ వచ్చిన తర్వాత ఏమవుతుంది ఒక్కొక్కటి ఆ యొక్క మొత్తం అంతా ఎలా ఉంటుందంటే ఆ యొక్క బ్రహ్మాండం గోల్డెన్ ఎగ్ లాగా తేలి ఆడుతూ ఉంటుంది మొత్తం అన్ని ఐటమ్స్ అయినా ప్రొడక్ట్స్ అన్ని వచ్చేసాయి కానీ యాక్టివేషన్ అవ్వదు మళ్ళీ ఎవరు ఎంటర్ అవ్వాలి ఈ కార్నోదక సాయి విష్ణునే మళ్ళీ ఇంకో ఎక్స్పాన్షన్ అయ్యి ఇంకొక ఎక్స్పాన్షన్ అయ్యి ఆయన వస్తారు గర్భోధక సాయి విష్ణు కింద ప్రతి ఒక్క మళ్ళీ ఆ యొక్క బ్రహ్మాండంలోకి ఎంటర్ అవుతాడు ఆయన ఎంటర్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఫంక్షనాలిటీ స్టార్ట్ అవుతుంది అప్పుడు ఆయన తన యొక్క ఆ శరీరం నుంచి స్వేదం నుంచి గర్భోధక జలాన్ని తీస్తారాయన ఆ గర్భోధక జలం సగం యూనివర్స్ అంతా నింపేస్తాడైనా అప్పుడు మిగతా సగమే ఉంటుంది ఈ ఎప్పుడైతే గర్భోధక జలం మై పైన ఆయన సయనించి ఉంటాడు శ్రీ మహాలక్ష్మీదేవి ఆయనకి ఎప్పుడు సేవ చేస్తూ ఉంటుంది పాదాలు ఎప్పుడు ఒదుతూ ఉంటుంది ఆయన నాభి నుంచి ఒక కమలం ఉద్భవిస్తుంది ఆ కమలంలోనే మనకి బ్రహ్మదేవుడు ఆవిర్భవించడం జరుగుతుంది లక్ష్మీదేవి సహకారం లేకుండానే స్వామి బ్రహ్మదేవుణ్ణి సృష్టించడం జరిగింది సో దీన్ని బట్టి ఆయనకి అర్థం చేసుకోవాలి ఏ ఇంద్రియం నుంచి ఏ పనైనా ఆయన చేయగలడు కదండి మన స్వామికి ఆఫర్ చేస్తున్నాం మరి స్వామి తీ పెట్టి తీస్తున్నాడు అంటే ఆయన కళ్ళతో కూడా తినగలడు మనం పెట్టిన భోగ కదండి ఏ ఇంద్రియంతో ఏ పనైనా చేయగలడు సో మరి ఏమవుతుంది బ్రహ్మదేవుడు యొక్క కాలం ఎంతసేపు ఉంటుంది ఎంతసేపు ఉంటుంది మనకి మనకి యుగాలు ఉన్నాయి నాలుగు యుగాలు ఉన్నాయి సత్యయుగం త్రేతాయుగం ద్వాపర యుగం కలియుగం ఈ యొక్క సైకిల్ మొత్తం ఈ నాలుగు యుగాల సైకిల్ అటువంటివి థౌజండ్ సైకిల్స్ అయితే దాని ఏమంటాం ఒక కల్పకాలం ఒక కల్పకాలం అదే చెప్పారు ఇక్కడ ఎంత ఉంటుంది అది ఫోర్ పాయింట్ త్రీ టూ బిలియన్ ఇయర్స్ అంతే కల్పకాలం రాత్రి సమయం ఉంటుంది పగలు అంటే ఒక కల్ప అంటే పన్నెండు గంటలు ఒక కల్పకాలం ఎవరికి బ్రహ్మదేవుడికి ఎంత పెద్ద ఆయుషం అంతా పోల్చుకుంటే కదండి సో అంతే సమయం రాత్రి ఉంటుంది అలాగా ఆయన ఎన్ని సంవత్సరాలు ఉంటారంట వంద సంవత్సరాలు జీవిస్తారంట సో అంటే ఎయిట్ పాయింట్ సిక్స్ ఫోర్ బిలియన్ ఇయర్స్ ఇంటూ థర్టీ అంటే వన్ మంత్ మళ్ళీ ఇంటూ ట్వెల్వ్ అంటే ఏందండి వన్ ఇయర్కి వస్తుంది అలాగా థౌజ్ హండ్రెడ్ ఇయర్స్ సో మొత్తం ఎంత అవుతుంది త్రీ లెవెన్ ట్రిలియన్ ఫార్టీ బిలియన్ ఇయర్స్ అవుతుంది త్రీ లెవెన్ ట్రిలియన్ ఫార్టీ బిలియన్ ఇయర్స్ బ్రహ్మదేవుని యొక్క జీవితకాలం సో ఈ యొక్క బ్రహ్మదేవుని జీవిత కాలంలో ఎలాగైతే రాత్రి పూట మన ఇంట్లో ఏం చేస్తాం అన్ని లైట్స్ ఆఫ్ చేసేసి పడుకుంటాం అలాగే బ్రహ్మదేవుడు రాత్రి సమయం ఒక కల్పం అయింది పగలు పన్నెండు గంటలు అయిపోయి రాత్రి పన్నెండు గంటల సమయంలో ఏం చేస్తాడు ఆయన కూడా అన్ని స్విచ్స్ ఆఫ్ చేయటం అంటే ఏంటి అప్పుడు ఒక ప్రళయం వస్తుంది పాక్షిక ప్రళయం ఈ పాక్షిక ప్రళయంలో ఏమవుతుంది కింద లోకాలన్నీ కూడా నీటిలో మునిగిపోతాయి భూ భువర్ స్వర్గ ఎవరైతే ఉత్తమమైన వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు విమానాలు వేసుకుని మహర్ లోక జనలోక సత్యలోకానికి వెళ్ళి ఉంటారు మళ్ళీ నెక్స్ట్ డే ఎప్పుడైతే బ్రహ్మదేవుడికి నెక్స్ట్ డే నెక్స్ట్ కల్ప నెక్స్ట్ ఉదయం స్టార్ట్ అవుతుందో మళ్ళీ అంతా అందరూ కూడా ఎవరైతే ఆ చేతన స్థితిలో జీవులందరూ పడి ఉంటారో వాళ్ళు అందరూ మళ్ళీ చేతన స్థితికి వస్తారు అది ఒక రకమైన ప్రళయం మరి రెండవ రకమైన ప్రళయం ఏమిటి ఎప్పుడైతే బ్రహ్మ దేవుడు వంద సంవత్సరాలు గడిచిపోతాయి అది రెండవ రకమైన ప్రళయం కదండి ఈ ప్రళయం అప్పుడు ఏమవుతుంది బ్రహ్మదేవుడు వంద సంవత్సరాలు అయిపోయాయి మొత్తం అంతా కూడా యూనివర్స్ అంతా కూడా ఈ యొక్క జలాలతో నిండిపోతుంది అనంత శేషుడు తన యొక్క అనంతమైన ముఖాల నుంచి విపరీతమైన అగ్ని రిలీజ్ చేస్తూ ఉంటారు ఆ మంటకి కంటిన్యూస్ గా ఎన్నో సంవత్సరాలు వర్ష కుండపోతగా కురుస్తుంది సముద్రాలన్నీ గతి తప్పుతాయి కదండి మొత్తం జలప్రాయం అయిపోతుంది ఇదంతా అయిన తర్వాత వీళ్ళందరూ వెళ్ళి ఎక్కడ ఉంటారు చేతన చేతనారహిత స్థితిలో ఎక్కడ ఉంటారు ఈ కారణోద సాయి విష్ణు యొక్క అంటే శ్రీ మహావిష్ణు ఒరిజినల్ ఫస్ట్ విష్ణు ఉన్నారు కదా ఆయన ఉదర భాగంలోకి వెళ్ళి వాళ్ళు ఉంటారు మరి ఏమవుతుంది మళ్ళీ ఎప్పుడు వస్తారు అలా బయటికి మళ్ళీ ఎప్పుడైతే కొత్తగా మళ్ళీ ఆయన ఇంకొకసారి మళ్ళీ ఆ యొక్క సృష్టి మళ్ళీ ప్రారంభం అవుతుందో మళ్ళీ ఆయన యొక్క దృష్టి ద్వారా జీవుల్ని ఆ యొక్క బ్రహ్మాండంలోకి పెట్టడం జరుగుతుంది సో ఇది ప్రాసెస్ సో ఎప్పటి వరకు అయితే మనం ఈ యొక్క దేహం విడిచిపెట్టడంతో పాటు దేహంతో పాటు అంటే ఈ స్థూల దేహంతో పాటు లోపల ఉన్న సూక్ష్మ దేహాన్ని కూడా ఛేదించకపోతే మళ్ళీ 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 భౌతిక ప్రపంచంలో పెట్టబెడతాం వస్తూనే ఉంటాం ఒకసారి పార్షిక ప్రళయంలో అయిపోతాము మళ్ళీ ఆ ఫుల్ ప్రళయంలో అయిపోతాం మళ్ళీ వెళ్తాం శ్రీ మహావిష్ణువు గర్భంలోకి మళ్ళీ వస్తాం మళ్ళీ ఎక్కడైతే కృత జన్మలో ఎక్కడైతే ఆప్ చేసామో ప్రళయకాలం సమయానికి మళ్ళీ దాని తర్వాత మళ్ళీ సృష్టి ఆరంభించినా అక్కడి నుంచి కంటిన్యూ చేస్తాం అది ఎలా అవుతుంది అంటే ఇప్పుడు రాత్రి పొడుకున్నప్పుడు ఎక్కడైతే పని కొన్ని పనులు ఉంటాయి మొత్తం అన్ని కంప్లీట్ అవ్వు ఆపు చేస్తాం ఏం చేస్తాం తెల్లారే పడుకున్నప్పుడు ఏమైనా గుర్తుంటుందా ఏ పని ఏ స్థితిలో ఉంది ఏం గుర్తుండదు సో మళ్ళీ తెల్లారాక మళ్ళీ కంటిన్యూ చేస్తాం కదండి అలాగే ఈ ప్రళయం సమయంలో ఏమవుతుంది ముందు ఎంతవరకు జీవుడు చేస్తాడు అక్కడ తాగిపోతుంది సో మళ్ళీ ఎప్పుడైతే సృష్టి సారం మళ్ళీ అక్కడి నుంచి వాడు కంటిన్యూ చేస్తాడు వాడి కర్మలు వాడి వాసనలు వాటి స్వభావం మళ్ళీ క్యారియర్ అవుతూ ఉంటాయి ప్రళయం అన్నారు అందరూ పోరు కొంతమంది ఉంటారు అలాగే పైన లోకాల వాళ్ళు ఉంటారు మాతాజీ పైన లోకాల వాళ్ళు లోకాల వాళ్ళు కింద భూ అంతా కూడా వాటర్ ఎత్తిపోతుంది కొంతవరకు స్వర్గం వరకు కూడా వెళ్ళిపోతుంది వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు విమానాలు వేసుకుని పై లోకాలకి వెళ్ళిపోతారు రైట్ హరే కృష్ణ మాతజీ బ్రహ్మ ఆయుర్దాయం అయిపోయినప్పుడు గర్భత సాయి విష్ణు కూడా అయిపోయి సాయి విష్ణు గర్భంలోకి వెళ్ళిపోతుంది మాతజీ ఆయన డిజర్ అయిపోతారు ఆయనకి ఆయనకేమి అవ్వదు నేను ఇంతకు ముందు వరకు గర్భతకి సాయి విష్ణు దగ్గర ఉంటారు వాళ్ళ గర్భంలో ఉంటారు అంటున్నాను మాతాజీ వాళ్ళ గర్భంలో ఉండేది మన బ్రహ్మదేవుడు వన్ డే ఎండింగ్ ఓకే అప్పుడు సృష్టి మొత్తం క్లోజ్ అయిపోయింది అంటే ఇప్పుడు అంటే మన ఫ్యాక్టరీ మొత్తం క్లోజ్ చేసేసాం ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే ఫ్యాక్టరీలోకి ఎంటర్ అవ్వట్లేదు కదండి అప్పుడు ఏం చేస్తాం మొత్తం అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది ఒరిజినల్ ప్లేస్ కి వెళ్ళిపోతుంది అలాగే మొత్తం అంతా కూడా అంతా మళ్ళీ శ్రీ మహావిష్ణు కార్మదోక సాయి విష్ణు ఉదరంలోకి వెళ్ళిపోతుంది మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అప్పుడు సంపూర్ణ ప్రళయం వచ్చినప్పుడు మాత్రం అందరు పోతారంటారు అందరు మొత్తం అందరు కూడా సో ఎవరైతే కొంతమంది ఉద్ధరింపబడుతూ ఉంటారో ఆ ఏం చేస్తారు ఈ యొక్క సత్యలోకానికి వెళ్ళి ఉంటారు సో సత్యలోకానికి వెళ్ళి ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్న బ్రహ్మదేవుడు భక్తుడంట ప్రతిసారి ఉన్న బ్రహ్మదేవుడు భక్తుడు అవ్వాలని లేదు సో ఇప్పుడు ఏదైతే ఆచార్యులు ఏం చెప్తారంటే ఆచార్యులు ఏం చెప్తారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బ్రహ్మదేవుడు భక్తుడంట ఆయన సో అటువంటి బ్రహ్మదేవుడు భక్తుడైన ఆ లోకంలో ఎవరైతే బ్రహ్మదేవుడు సహచర్యాల్లో ఉంటే ఏం జరుగుతుంది భక్తుడి లోకల్ భక్తుడున్న చోట ఉంటే ఏమవుతుంది చూడండి మన చక్కగా మన మోడీ గారు ఎంత బాగా అన్ని మంచి పనులు చేస్తున్నారు కదండి రాజు కరెక్ట్ గా ఉంటే అన్ని కొన్ని మంచి పనులు చేసే అవకాశం ఉంటుంది అలాగే ఇప్పుడు బ్రహ్మదేవుడు శుద్ధ భక్తుడు అనుకోండి ఆ బ్రహ్మలోకంలో అంతా ఇప్పుడు కూడా ఏం జరుగుతుంది హరికథే జరుగుతూ ఉంటుంది అప్పుడు ఏం చేస్తారు ఈ బ్రహ్మదేవుడుగా శుద్ధ భక్తుడు తన వంద సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయన వైకుంఠ తాము వెళ్లిపోతాడు ఆయనతో పాటు వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు ఒకవేళ ఆయన భక్తుడు కాదు ఒకవేళ బ్రహ్మ లోకానికి వెళ్ళిన కూడా మన శుద్ధ భక్తి ఇంకా రాలేదు అప్పుడు ఏమవుతాం మళ్ళీ నెక్స్ట్ సైకిల్ లో మళ్ళీ మనం కంటిన్యూ అవుతాం మన నారదముని విషయంలో కూడా చూసాం కదా నారదు ఏం చెప్పారు దేహం విడిచిపెట్టాము కరెక్ట్ గా అదే సమయంలో ఈ యొక్క కల్పాంతం అయింది సో నెక్స్ట్ టైం మళ్ళీ బ్రహ్మ సృష్టి ఆరంభించినప్పుడు నేను బ్రహ్మ పుత్రుడి కింద ఈ యొక్క నారదముని కింద వచ్చానని చెప్తాడు కదండి సో ఇదనమాట క్లోజింగ్ బిజినెస్ ఏదైతే ఉందో సో మనం ప్రతిక్షణం ఈ దేహాన్ని విడిచిపెడుతున్నాం కదండి ప్రతి క్షణం విడిచిపెడుతున్నాం చిన్నప్పుడు ఉన్న శరీరం ఇప్పుడుందా లేదు ఆల్రెడీ ప్రతిక్షణం విడిచిపెడుతూనే ఉన్నాం కానీ ప్రాబ్లం ఏంటంటే అదే ఇంట్లో అదే మనుషులతో ఉన్నాం కదా సో అదే నామంతో గుర్తింపబడుతున్నాం కాబట్టి అది అంతగా తెలియట్లేదు కానీ ఎప్పుడైతే దేహం మొత్తానికి ఐడెంటిటీ మారిపోతుంది కదండి ఈ పరిసరాలు ఇవన్నీ మారిపోతాయి మళ్ళీ వేరే స్థితిలో మనం పెట్టబడతాం వేరే దేహంలోనూ వేరే కుటుంబంలో వేరే తల్లి అప్పుడు ఫుల్గా చేంజ్ దానికి మనం కలవర చెందుతాం బట్ ఎవ్రీ మినిట్ వీఆర్ లూజింగ్ అవర్ ప్రీవియస్ బాడీ ఒక్క క్షణ గితం ఉన్న బాడీ ఇప్పుడు ఉండదు మళ్ళీ కదండి కదా ఎప్పుడు మనం విడిచిపెడుతూ ఉంటాం అలాగే ఎవరైనా తెలివైన వాళ్ళు దీనికి కూడా కలత చెందరు మరి ఏం చేస్తారంటే వాళ్ళు ఈ ప్రళయకాల సమయాల్లో నేను ఉండకూడదు అనుకుంటే ఏం చేయాలి ఈ యొక్క దేహం విడిచిపెట్టినప్పుడే ఆధ్యాత్మిక లోపలికి వెళ్ళిపోవడానికి ప్రయత్నించాలి ఇప్పుడే క్లియర్ అయిపోవడానికి ప్రయత్నించాలి కదండి లేకపోతే ఇలా అనుకుంటారు దేవి దేవతలు ఇవిడు ఎప్పుడు క్లియర్ అవుతాడు కదండి సో ఈ యొక్క అన్ని లోకాల్లో కూడా చాలా మంది ఉంటారు అందరూ శుద్ధ భక్తులు అయిన వాళ్ళు ఉండరు కదండి మనం చూస్తాం ఈవెన్ శ్రీమద్ భాగవతం నాలుగో స్కందం ఇవన్నీ చదువుతున్నప్పుడు అత్రి మహాముని తపస్సు చేస్తారు స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో అత్రి మహాముని తపస్సు చేస్తారు అనుసూర్య మాత యొక్క భర్త ఆయన తపస్సు చేస్తాడు ఆయనకి క్లారిటీ లేదు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరు గొప్ప కానీ తపస్సు మాత్రం ఘోరమైన తపస్సు చేస్తాడు ఒక బొటన్ వేలి మీద నుంచి ఒక కాలి ఒక కాలి మీద సపోర్ట్ తీసుకుని ఘోరమైన తపస్సు చేస్తాడు సో తను ఎలా ప్రార్థిస్తాడు ముగ్గురిని ప్రార్థించేస్తూ ఉంటాడు ఎందుకంటే ముగ్గురు ఎవరు అత్యున్నతమో తెలియదు అనమాట సో ముగ్గురు ప్రసన్నమైపోతారు ముగ్గురు వస్తారు ఆయనకి ఇప్పుడు కన్ఫ్యూషన్ అదేంటే ముగ్గురు వచ్చేసారు నేను ఒకళ్ళనే కదా పిలుస్తున్నా అదేంటి నువ్వు ముగ్గురిని కీర్తించావు నాకు ఎవరు ముగ్గురు ఎవరు తెలీదు సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి వెరీ డిఫికల్ట్ అర్థం చేసుకోవటం ఎవరు దేవాది దేవుడు అని తెలుసుకోవటం చాలా చాలా కష్టం ఓ నేను మహర్ లోకానికి వెళ్ళి తపలోకానికి వెళ్ళిపోయి తెలుసుకుంటాను అనుకుంటే కష్టం కదండి సో ఎవరైతే మనకి ఆధ్యాత్మిక గురువులు చక్కగా శాస్త్ర ప్రకారం చెప్పారు అనుకోండి అలాగైతే నారదముని చక్కగా అడిగి తెలుసుకున్నారు తెలియకపోతే ఎవరిని బ్రహ్మదేవుణ్ణి మీ పైన ఎవరైనా ఉన్నారా అని అడగటం జరిగింది అప్పుడు చక్కగా నారదముని చెప్పారు బ్రహ్మదేవుడు అవునయ్యా నా పైన అతను ఉన్నారు ఆయనే దేవాదేవుడు కృష్ణ భగవానుడు ఆయన చెప్పినట్టు నేను చేస్తున్నాను అలా అడగకుండా మనమే ఊహించేసుకున్నాం అనుకోండి ఏమవుతుంది సో జీవితం అయిపోతుంది కానీ ఎవరు భగవంతుడో తెలీదు ఎవరికి ఆరాధన చేయాలో తెలీదు ఎవరికి చేస్తున్నామో కూడా తెలీదు ఎక్కడికి వెళ్తామో కూడా తెలియదు డెస్టినేషన్ కొంతమందికి మనం ఎంత భగవద్గీత చెప్పినా పదిహేను సంవత్సరాలు కదా ఇరవై సంవత్సరాలు విన్నా వాళ్ళు ఒకటే అంటారు ఏమంటారు ఎవరిని ఆరాధించినా ఒక్కటేనండి ఎవరిని ఆరాధించినా ఒక్కటే మనం ఎంత తల బాదుకున్నా కృష్ణ భగవాన్ అన్ని శ్లోకాలు చెప్పిన దేవతలను ఆరాధిస్తే దేవతా లోకాలకి వెళ్తావు భూత ప్రేతాలను ఆరాధిస్తే ఆళ్ళు పుడతావు పితృల్ని ఆరాధిస్తే పితృ లోకాలకి వెళ్ళబెడతావు నన్ను ఆరాధిస్తే నాతోనే ఉంటావు అని అంత క్లియర్ గా చెప్పినా వాళ్ళు ఒప్పుకోరు మీకు తెలియట్లేదండి మీకు అర్థం కావట్లేదు అని నన్ను అంటారు కానీ చాలా డిఫికల్ట్ అనమాట అందుకనే కానీ అంత డిఫికల్ట్ సబ్జెక్టు వీళ్ళకి ఎంత బాగా అర్థమైంది హస్తినాపుర స్త్రీలకి స్త్రో వీళ్ళు చాలా బాగా అర్థం చేసుకున్నారు కదండి సో అది అర్థం అవుతుంది సో వాళ్ళు ఏమంటున్నారు ఈ విధంగా సమస్త జీవులు ఏమవుతారంటే రాత్రి సమయం నందు చేతనారహితులై అని అందు లీనం అవుతారు కదయా ఆయన్ని పొగుడుతున్నారు ఆయన్ని చెప్తున్నారు అంత సృతిస్తున్నారు ఈ యొక్క స్థితిని ఏమంటున్నారు స్థితి న్యాయము కదండి మన నిద్ర మనకి తెలియదు మళ్ళీ లెగ్సాక ఎలాగైతే స్టార్ట్ చేస్తామో మళ్ళీ సృష్టి ఆరంభైనప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తాం ఓకే ఇంకా నెక్స్ట్ ఏం చెప్తున్నారో చూద్దాం ఇరవై రెండో శ్లోకం ట్రాన్స్లేషన్ రీసెర్చ్ చేయండి ఎవరైనా తన అంశలైన జీవులకు నామరూపములనుసగా తిరిగి సంకల్పించిన ఈ భగవానుడు వారిని భౌతిక ప్రకృతి యొక్క అధీనమున నిలిపెను ఇతని నిజశక్తి ద్వారానే పునః సృష్టి కార్యమునకు భౌతిక ప్రకృతికి అధికారం మోసుకబడినది భాష శ్రీలాప్రూపా జీవుల శ్రీకృష్ణ భగవాను నిత్యాంశలు అట్టి జీవులు నిత్యముక్తులు నిత్య బుద్ నిత్య బద్దులని రెండు రకములు నిత్యముక్తులైన జీవులు శాశ్వతముగా ముక్తిని పరిచినట్టి జీవులు వారు భౌతిక సృష్టులకు పర పరమైన దేవదేవుని దామమునందు అతని దివ్యముగు ప్రేమయుత సేవలో నిత్యముగా నియుక్తులై నిత్య బద్దులైన జీవులు నిత్యముగా బద్దులైన వారు దివ్య జనకుడైన శ్రీకృష్ణ ఎడ వారికి గల తిరుగుబాటు ధోరణిని సరిజేయుటకై బాహ్య బాహ్యశక్తి మాయ యొక్క అధీనమున చేర్చబడుదురు అట్టి నిత్య బద్ధులు అంశలుగా భగవానుతో తమకు గల సంబంధమును నిత్యముగా ఉందురు భౌతిక పదార్థ ఫలములుగా వారు మాయాశక్తి భ్రాంతికి లోనై సుఖమయము లగుటకు ప్రణాళికలను రూపొందించుటలో నిమగ్నులయ్యుందురు వారు ఆ విధముగా ప్రణాళికలను కావించుచు పోయిన కావించుచు పోయినను ఇదివరకే తెలుపబడినట్లు భగవత్ సంకల్పముచే వారు వారి ప్రణాళికలు కొంతకాలము పితప నశించి పోవును ఇదే వి విషయమును భగవద్గీత నైన్ పాయింట్ సెవెన్ ఎందు ఈ విధముగా ద్రూప ద్రూపరూపబడినది ఓ కౌంతేయ కల్పాంతమున జీవులందరూ నా ప్రకృతి అందే లయమునందుచున్నారు నందుచున్నారు తిరిగి కల్పారంభము నేనే కల్పారంభమున సృష్టిని ఆరంభించుచున్నాను మరల మరల అనేటి భావమును భూయహ అనేటి పదము సూచించుచున్నది అనగా శ్రీకృష్ణ భగవాను యొక్క బాహ్యశక్తి ద్వారా సృష్టి స్థితి లయము అనేది విధానము నిరంతరము సాగుచున్నది అతడే సర్వమునకు అధికారణుడు సహజశి సహజ స్థితి దృశ్య అంశలైనను భగవానుతో తనకు గల తియ్యని సంబంధమును మరచిన జీవులు తాము బాహ్యశక్ బాహ్యశక్తి యొక్క బంధము నుండి బయటపడుటకు తిరిగి అవకాశ వసుకబడుదురు జీవుడు తన చైతన్యమును పునరుద్ది పునరుటకు దేవదేవుడు శాస్త్రములను కూడా సృష్టించను అటువంటి వేద వాంగ్మయము బద్దజీవులకు నిర్దేశమును కూర్చనటువంటివి కూర్చున్నటువంటివి తద్వారా అతడు నిరంతరముగా సాగు భౌతిక జగత్తు భౌతిక దేహముల యొక్క సృష్టి లయముల నుండి ముక్తుడు కాగలడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు ఈ విధముగా ఉన్నాడు ఈ సృష్టింపబడిన జగత్తు మరియు భౌతిక శక్తి రెండునూ నా అధీనమందే ఉన్నవి ప్రకృతి ప్రభావముచే అవి మరల మరల అప్రయత్నముగా సృష్టింపబడును ఈ కార్యమంతయు బాహ్య శక్తి ద్వారా నాచేతనే నిర్వహింపబడుచున్నది ఆధ్యాత్మిక పులింగములైన జీవులు వాస్తవమునకు లౌకిక నామరూప రహితులు కానీ భౌతిక నామరూప సహితముగా భోగముల అనుభవింపవలన వారి కోరికను పూర్ణము కావించుటకు విద్యాపూర్ణ భోగానుభవమునకు వారికి అవకాశం వసుకబడినది అయినప్పటికీ అదే సమయమున శాస్త్రముల ద్వారా నిజస్థితిని అవగాహన చేసుకునే అవకాశము కూడా వారికి కూర్చబడినది మూర్ఖుడును మరుపు స్వభావము కలిగిన వాళ్ళను ఆయన జీవుడు సదా భ్రాంతిమయ నామరూపములతో సతమతమగుచుండును ఆధునిక జాతీయ వాదము అటువంటి భ్రాంతిమయ నామరూపముల వలన కలుగుచున్నది ఈ విధముగా జనులందరూ విద్యాపూర్ణ నామరూపముల పిచ్చివారై ఉన్నారు వివిధ యందు లభించు దేహము సత్యముగా భావింపబడును అదే విధముగా గ్రహించిన నామము కూడా బద్దజీవుడు తన శక్తిని పలు సిద్ధాంతముల పేరిట వృధాపరుచుకొనున్నట్లు వృధాపరచునట్లుగా చేసుకొనగలిగే కిటుక్కును శాస్త్రములు అందజేయుచున్న దేశకాల పరిస్థితులకు అనుగుణముగా శ్రీకృష్ణ భగవాను సృష్టింపబడిన శాస్త్రముల నుండి ఉపదేశముల అందుటకు జనులు విముఖత చూపుచున్నారు ఉదాహరణమునకు భగవద్గీత మానములకు మార్గదర్శక సిద్ధాంతమైనను భౌతిక శక్తి ప్రభావమున వారు గీతానుస గీతానుసారము ఆ తమ జీవన కార్యమును కొనసాగించుట ఎందు శ్రద్ధ వహింపకున్నారు భగవద్గీత సిద్ధాంతములను క్షుణ్ణముగా అవగాహన చేసుకుని మనుజునకు శ్రీమద్ భాగవతము విశ్వవిద్యాలయ చదువు వంటిది కానీ దురదృష్టవశాతి జనులకు వాటి ఎందు ఏమాత్రము అభిరుచి లేదు తత్కారణంలోనే వారు మాయా వలయములో చిక్కి జనన మరణ చక్రమున నిరంతరము పరిభ్రమించుచున్నారు హరే కృష్ణ మాతాజీ థ్యాంక్ యూ సో ఏం చేస్తారంటే నెక్స్ట్ వాళ్ళు ఈ యొక్క ఈ యొక్క భౌతిక ప్రకృతి ఆధీనంలో వాళ్ళని పెడతారంట స్వామి కదండి సో ఈతని నిజ శక్తి ద్వారానే పునఃసృష్టి కారణం భౌతిక ప్రకృతికి అధికారం మోసుకబడినది ఇదే విషయం మనకి భగవద్గీత తొమ్మిదో అధ్యాయం పదో శ్లోకంలో చెప్తారు స్వామి ఏమంటారు మయాదక్షిణ ప్రకృతి చరాచరం హేతు నానైనా కౌంతేయ జగత్ విపరివర్తతే నా యొక్క ఆధ్వర్యంలో ఏం చేస్తుందంటే స్వామి యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రకృతి ఆ యొక్క మూవింగ్ అండ్ నాన్ మూవింగ్ కదండి అందరిని కూడా సృష్టిస్తుంది బీజప్రదాత తండ్రి ఎవరు అహం బీజ ప్రదాపిత అని చెప్పారు సమ నేను బీజ ప్రదాతని ప్రకృతి తల్లి ఏం చేస్తుంది ప్రకృతి ఆ జీవుడు కర్మానుసారం భగవంతుని యొక్క ఆదేశాను ప్రకారం రకరకాల దేహాలు ఇస్తుంది సో ప్రకృతి దగ్గర ఎనభై నాలుగు లక్షల రకాల దేహాలు ఉన్నాయి సో మన యొక్క కర్మానుసారం ఈ దేహం మనకి ఇవ్వబడుతుంది ఒక్కోనొక రకమైన కర్ణాలు ఒక్కో రకమైన కళ్ళు ఒక్కొక్క కొంతమంది చాలా అందంగా ఉంటారు కొంతమంది వికృతంగా ఉంటారు కదండీ కొంతమంది పుట్టుకతోనే మాట్లాడలేరు కొంతమంది పుట్టుకతోనే వినలేరు ఒక్కొక్క ఇంద్రియం పైకి ఇంద్రియంలో కనిపిస్తుంది కానీ ఆ శక్తి ఇవ్వదు ప్రకృతి ఎందుకని తన క్రిత జన్మ కర్మల ఫలితంగా తనకి ఒక్కో రకమైన కళ్ళు కొంతమంది కళ్ళు అందంగా ఉంటాయి కొంతమంది చాలా వికృతంగా ఉంటాయి చూస్తే భయం వేస్తుంది కదండి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి మన క్రిత జన్మ యొక్క కర్మల ఫలితం ప్రకారం ప్రకృతి ఒకనొక రకమైన శరీరం కొంత సమయానికి కొంత పీరియడ్ కి ఇవ్వబడుతుంది అదేంటంటే రెంటెడ్ బాడీ కి ఇస్తుంది అంటే ప్రకృతి మళ్ళీ ఆ సమయం అయిపోయిన వెంటనే అలాగే ప్లగ్ లోంచి వైర్ తీసేసాం అనుకోండి ఏమవుతుంది ఇంకా రాదు కరెంట్ పాస్ అవద్దు వెంటనే దేహం పడిపోతుంది మనం ఎంత శక్తిమంతంగా ఉన్నా ఎంత అందంగా ఉన్నా ఎంత ధనికులైనా మహారాజైనా బీదవాడైనా ఒక్కసారి ఆ కనెక్షన్ అనేది ప్రకృతి తీసివేసింది అనుకోండి కంతే ఆ దేహం విడిచిపెట్టాల్సిందే మనం కాల విల్లో పడిన డాక్టర్ గారు మన ఒక్క క్షణం కూడా ఉంచలేరు సో ఈ విధంగా సృష్టి అవుతుంది వ్యక్తం అవుతుంది అవ్యక్తం అవుతుంది ఈ భౌతిక ప్రకృతి మేనిఫెస్ట్ అవుతుంది మళ్ళీ అన్ మేనిఫెస్ట్ అవుతుంది ఒక్కసారి వ్యక్తం అవుతుంది అవ్యక్తం అవుతుంది కదండి సో ఈ విధంగా బ్రహ్మదేవుడి యొక్క వంద సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ అన్మానిఫెస్ట్ అవ్యక్తం అవుతుంది మళ్ళీ స్వామి ఈ యొక్క మహత్తత్వం మీద దృష్టి పెట్టినప్పుడు మళ్ళీ వ్యక్తం అవుతూ ఉంటుంది ఇలా వ్యక్తం అవ్యక్తం అవుతూ ఉంటాయి సో మరి ఈ టైంలో ఏం కల్పిస్తున్నాడు స్వామి ఒకానొక అవకాశం ఇస్తున్నాడు అంటే జీవుడికి ఏ జీవుడికి అండి బద్ధ జీవుడికి ఎందుకని మనం నిత్య బద్దులం అదేంటండి మనం కూడా స్వామితోనే ఉన్నాం కదా ఒకప్పుడు కానీ మనం ఏం చేసాం నేనే భగవంతుని ఎప్పుడైతే అనుకున్నామో ఈ భౌతిక ప్రకృతిలో పెట్టబడ్డా ఉంటా ఎప్పుడు పెట్టబడ్డాము ఎవరికి ట్రాకింగ్ లేదు అంటే ఎన్నో జన్మలు ఆల్రెడీ తీసుకుని ఉన్నాం కదండి సో అందుకని మనం నిత్య బద్దులం బద్దులమై ఉన్నాం ఈ ప్రకృతికి మరి నిత్య ముక్తులు రెండు రకాల అంశాలు ఉంటాయి స్వామి కదండి నిత్య ముక్తులు బద్దులు ముక్తులు ఏం చేస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా ఎప్పుడు ఆధ్యాత్మిక ప్రపంచంలో స్వామికి ఎప్పుడు సేవ చేస్తూ ఉంటారు గరుడదేవ్ హనుమాన్ కదండి వీళ్ళందరూ కూడా నిత్య ముక్తులు వాళ్ళు ఎప్పుడు కూడా స్వామి సేవ చేస్తూ ఉంటారు మన నిత్య బద్ధులు మన లాంటి బద్దజీవులు అందరూ కూడా ఈ భౌతిక ప్రకృతిలోకి రాబడతారు వచ్చి ఏం చేస్తారు భౌతిక ప్రకృతిని యజమాయిషి చేయాలనే ఆలోచనతో ఉంటారు కానీ కానీ వాళ్ళు ఏం చేయబడుతున్నారు ఆ భౌతిక ప్రకృతి ఆధీనంలో వాళ్ళు ఉంటారు భౌతిక ప్రకృతి వాళ్ళని కంట్రోల్ చేస్తుంది ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది సత్వ రజో తమో గుణాల ద్వారా కంట్రోల్ చేస్తుంది సో మరి ఏంటండి ఈ అవకాశం ఇవ్వట ఎందుకు ఇచ్చారు ఈ అవకాశం ఎందుకు ఇచ్చారండి స్వామి అవకాశం మనకి భౌతిక ప్రకృతి ఎందుకు క్రియేట్ చేశాడు స్వామి ఇంత కష్టపడి తీసుకెళ్ళడానికి ఓకే ఇంకా మనకు జన్మిస్తే మనకున్న పాపాలు జన్మలని ఇప్పుడన్నా తెలుసుకుని సేవ చేసుకుంటే మన పాత పాతకి మనకి జన్మ ఇచ్చాడు మాతాజీ కోరుకున్నాంజీ మనమే కోరుకున్నాం ఇంకా మనం కూడా ఎంజాయ్ చేయాలని కోరిక కలిగి మనం ఎంజాయ్ చేయాలని కోరుకున్నాం కాబట్టి స్వామి కల్పించడ అవకాశం ఓకే ఇంకా ఉన్నాం కాబట్టి ఇంకొక దేహం ఇచ్చారు స్వామి ఓకే ఇంకా చాలా మంది అంటారు అసలు ఎందుకండి క్రియేట్ చేయాలి అక్కడే ఉంచుకోవచ్చు కదా ఏదో విధంగా చెప్పి ఇక్కడికి వచ్చాక ఎన్ని కష్టాలు వస్తున్నాయి మాకు అక్కడ మన అనుకోండి మనం మాట వినపోయినా సో సో ఒక క్లాస్ లో బాగా అల్లరి చేసే పిల్లవాడు ఉన్నాడు అనుకోండి ఆ బెంచ్ మీద ఈ బెంచ్ మీద దూకుతూ ఉన్నాడు అనుకోండి టీచర్ ఫోన్లే అని వదిలిపెట్టేసింది అనుకోండి ఏం చేస్తాడు వాడు వాడిలాగా ఎంతమంది తయారు చేస్తాడు మొత్తం భారతి మాతాజీ టీచర్ ఉన్నారు ఇక్కడ బాగా తెలుస్తుంది కదా సో ఎవరైతే నోటీస్ చైల్డ్ మనం కంట్రోల్ చేయకపోతే ఏమవుతుంది మొత్తం క్లాస్ అంతా అలాగే తయారై వాడు వాడు పాడవటమే కాకుండా ఏమంటారు ఆ గాడిద ఆ తినేది పాడేసి పక్కన గాడిదని కూడా పాడు చేసినట్టు ఏమవుతుంది మొత్తం అందరిని నాశనం చేస్తారు వాళ్ళు అందుకని స్వామి ఏం చేస్తారు లేదు లేదు ఇక్కడ నీకు ప్లేస్ లేదు నీ కోసం సెపరేట్ గా ఒక ప్లేస్ క్రియేట్ చేస్తాను అని స్వామి ఈ విధంగా మనకి ఇవ్వటం జరిగింది అందుకనే కేవలం ఇదేంటి ఏకపాద వన్ బై ఫోర్త్ మాత్రమే క్రియేషన్ మొత్తంలో భౌతిక ప్రపంచం త్రీ బై ఫోర్త్ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంది ఎలాగైతే మన యొక్క స్టేట్ లో ఎలా ఉంటుంది జైలుకి ఎంత ప్లేస్ ఇస్తారు చాలా తక్కువ ప్లేసెస్ జైలుకి ఇస్తారు జైలు లేకుండా ఉండదు ఎక్కడ కూడా అండ్ అదేంటంటే ముందే డిజైన్ చేస్తారు ఎవరు తప్పు వాళ్ళు ఉంటారనే డిజైన్ చేస్తారు ఉంటారు కాబట్టే కదండి ఎక్కడైతే మంచి ఉంటుందో చెడు అక్కడ ఉంటుంది డెఫినెట్ గా చెడుని ఉన్నా లేకపోయినా నియంత్రించడం ఒక ప్రణాళిక అంటూ ఉండాలి కదండి దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ ఉంటాయి ఎప్పుడైతే ఆ పర్సన్ కరస్పాండింగ్ పర్సన్ వస్తే వెంటనే తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టి తను ఏం చేస్తారు తను ఏదో చంపేయాలనో కాదు తనలో ట్రాన్స్ఫర్మేషన్ తనలో మళ్ళీ మంచి ప్రవర్తన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు సో నేను రీసెంట్ గా ఎవరు ఒక చిన్న వీడియో క్లిప్ పంపించారు సో ఒక ఇంటర్వ్యూ వెళ్ళి అక్కడున్న జైల్లో వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేస్తున్నారు చాలా మంది లేడీస్ చాలా వృద్ధ వయసులో ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది వెరీ యంగ్ వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళు చెప్తున్నారు అందరూ చెప్పేది ఏంటంటే ఆ క్షణంలో ఏదో తప్పు చేసేసాం బట్ మేము ఇప్పుడు రిలైజ్ అవుతున్నాం కదండి ఇప్పుడు రిలైజ్ అవుతున్నాం బట్ ఆ క్షణంలో నా కోపం కొంచెం కంట్రోల్ చేసుకుని ఉంటే నేను అంత పెద్ద అపరాధం ఆ వ్యక్తిని చంపేయటం కానీ అలాంటివన్నీ చేసి ఉండేదాన్ని కాకపోవచ్చు అని అందరూ చెప్తున్నారు అంటే ఏమవుతుంది అక్కడ వాళ్ళకి ఆలోచించుకునే ఏంటి అక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్ని తీసేసి నన్ను ఈ నాలుగు గోడల మధ్యన ఎందుకు పెట్టారు అని వాళ్ళు ఆలోచించుకుంటే బాగుంటుంది లేదు జైలుకు వెళ్ళా కూడా మూడు కోట్ల చక్కగా ఫుడ్ వస్తుంది కదా హ్యాపీగా తిని పడుకుందాం అనుకున్న వాడు జైల్లోనే ఉంటాడు ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉండదు గవర్నమెంట్ అవకాశం ఇచ్చినా వీడు పడుకుంటాడు వీడేం మారాడు అక్కడ కూడా వెళ్ళి అలాగే ఉన్నాడు అనుకోండి వాడికి బయటికి రాలేడు కానీ ఎవరైనా మంచి ప్రవర్తన ఉంటే గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేస్తుంది కదండి అలాగే ఇక్కడ కూడా అంతే ఇది దుర్గం భౌతిక ప్రపంచం జైల్ ఎవరి ఇన్ఛార్జ్ ఇక్కడ దుర్గాదేవి దుర్గాదేవి సో ఎవరైతే జైల్లో ఉన్నామని ఫీల్ అవ్వకుండా ఏదో మంచి రెస్టారెంట్ లో ఉన్నాం మంచి జల్సా చేద్దామని భౌతిక ప్రపంచంలో ఏమంటారంటే చాలా మంది కార్స్ మీద రాసుకుంటారు కదా లైఫ్ ఈజ్ లైక్ అన్ ఐస్ క్రీమ్ ఎంజాయ్ ఇట్ బిఫోర్ ఇట్ మెల్స్ కరిగే లోపల ఎంజాయ్ సో ఆ విధంగా రాస్తారు కొంతమంది ఏమంటారు లాగీస్ అయినా దొంగలించిన ఏదో విధంగా నువ్వు బతికేసాయి ఎందుకంటే ఇదే ఒకే ఒక జీవితం సో ఇటువంటివన్నీ కూడా బాగా ప్రచారం చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు భగవంతుడు చెప్పిన విధి విధానాలు వాళ్ళు పాటించలేరు వేరే వాళ్ళని కూడా వాళ్ళకి సాయం తెచ్చుకుంటారు అనమాట నరకానికి వెళ్ళడానికి రైట్ సో మరి ఏం చేయాలి ఈ జీవితాన్ని ఉపయోగించుకోవాలి ఉపయోగించుకోవాలి ఏదైతే స్వామి మన కోసం ఇంత సృష్టి చేస్తున్నాడు కదండి అన్ని విశ్వాలు కారణ సాయి విష్ణు గర్భోదక సాయి విష్ణు క్షిరోధక సాయి విష్ణు ప్రతి ఒక్క జీవిలో పరమాత్మ కింద వస్తున్నాడు మనం ఆ యొక్క మలమూత్రాల్లో ఇంద్ర గోపి అని చాలా చిన్న జీవి అంట అందులో ఆ జీవి కింద వచ్చినప్పుడు కూడా స్వామి పరమాత్మ కింద మనతో వస్తున్నాడు ఓ అంత దరిద్రమైన ఆ మలమూత్రాలు ఉంటున్నావు నీ దగ్గరికి అనలే స్వామి ఎందుకు వస్తున్నాడు మనమే చాలా ప్రేమ ఆయనకి కరుణ ఏదో విధంగా జీవుని తీసుకుని వెళ్ళిపోదాం ఒకవేళ స్వామిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని ఆధ్యాత్మిక చింతనలో మనం మన ఉంచుకొని మనకి సెల్ఫ్ రియలైజేషన్ ఆత్మ సాక్షాత్కారం చేసుకుని మరల్ని మనకు నిజమైన స్థితిలో పెట్టుకుని భగవంతుని యొక్క సేవ చేయకపోతే ఏమవుతుందంట భూయహ మరల మరల ఈ యొక్క సృష్టి స్థితి అన్ని కూడా మనం వెళ్ళాల్సి సృష్టి వస్తాం మళ్ళీ లైవ్ అయినప్పుడు మళ్ళీ వెళ్తాం వెళ్తాం వస్తాం వెళ్తాం వస్తాం అనేకమైన శరీరాలు తీసుకుంటూ అనేక రకమైన కష్టాలు పడుతూ ఉంటాం కదండి దురదృష్టం ఏంటంటే ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనకి వాళ్ళు ఎవరూ లేరు కదండి సో చాలా కరువు అయిపోయింది కానీ ఎవరైతే ఈ యొక్క జ్ఞానాన్ని ఇస్తే కనుక చాలా అద్భుతంగా ఒకవేళ ఇస్తాము అన్న తెలుసుకునే వాళ్ళే ఉండట్లేదు కదండి మనం ఎంతగా రండి వన్ అవర్ వినండి అని మనం ఎంతలాగా చెప్పినా మనం థర్టీ ఫోర్ మెంబర్స్ ఫార్టీ మెంబర్స్ మాత్రమే వినగలుగుతున్నాం మహా అయితే కదండి అది ఇప్పుడు ఏదైనా యూట్యూబ్ ఛానల్ ఏదైనా ఒక మంచి సెలబ్రిటీ ఓపెన్ చేసి మా వార్డ్రోబ్ ఇది మా ఫ్రిడ్జ్ ఇది అంటే వన్ మిలియన్ వన్ మిలియన్ వ్యూస్ విత్ ఇన్ టూ త్రీ అవర్స్ ఫ్రిడ్జ్ లో ఎవరి ఫ్రిడ్జ్ లో అయినా అవే ఐటెమ్స్ ఉంటాయి బట్ వాళ్ళ ఫ్రిడ్జ్ లో ఏముందో మనకు చాలా ఆతృత కదండి సో దాన్ని చూస్తాం అది కాదు ఒక పోనీలే డైరెక్ట్ గా అటెండ్ అవ్వలేకపోతున్నాను ఒక భగవద్గీత భాగవతం ఒక్క అరగంట విందాం అని ఎవరికి ఉండదు కదండి ఎందుకంటే వాళ్ళు చాలా సుఖంగా ఉన్నామని ఫీల్ అవుతున్నారు అలాగైతే జైల్లో ఉన్న మూర్ఖుడు జైలుకి వెళ్ళాక కూడా వాడు బుద్ధి లేకుండా మూడుపోట్లు వస్తుంది కదా అని హ్యాపీగా అక్కడ కూడుకున్న అక్కడే ఉంటాడు వాడికి గవర్నమెంట్ అవకాశం ఇచ్చిన వాడికి రీఫమ్ ఇటువంటి అవకాశం లేదు కదండి సో మనం కూడా అటువంటి వాళ్ళని చూసుకొని జాలి పడి వాళ్ళకి కూడా కుదిరితే కృష్ణ చైతన్యాన్ని ఇచ్చే ప్రయత్నం మనం చేయాల్సి ఉంటుంది చూడండి ఎంత బాగా ఈ హస్తినాపుర స్త్రీలు ఎంత మంచి విషయాలు వాళ్ళు చెప్తున్నారు అంటే వాళ్ళకి ఎంత బాగా మానవ జీవిత వాల్యూ తెలిసింది రైట్ సో ఇంకా కీర్తిస్తున్నారు అయినా ఇంకా చెప్తున్నారు ఆ దేవాది దేవుడి గురించి వివరాలు చెప్తున్నారు నెక్స్ట్ లోకంలో మనం చూద్దాం ఇరవై మూడు ఇరవై నాలుగు నేను డిసైడ్ చేస్తాను సవాదేంద్రియాతన పశ్యి భక్త్యుత్కలి నన్వేష సత్వం పరిమాస్ మర్హతి ఇరవై నాలుగో శ్లోకం సవ అయం సక్యను గీత సత్కతో వేదేషు గుహ్యేషు చుహ్యవాది ఈశో జగదాత్మ లీలయ సృజత్యవత్యత్తి తత్ర సజ్జతే ఎవరు రీడ్ చేస్తారు ఇరవై మూడు భారతి మాతాజీ రీడ్ చేయండి ఇరవై మూడు ఓకే నిష్ఠాపూర్ణమైన భక్తిత సేవచే మరియు పూర్ణమగు ప్రాణేంద్రియ నిగ్రహముచే నిర్మలాంతఃకరణను పొందిన పరమ భక్తులు ఎవరి దివ్య రూపమును అనుభూతి మొనర్చుకునగలరు ఆ దేవదేవుడు ఇతడే అస్తిత్వమును శుద్ధిపరచుటకు అది ఒక్కటే మార్గము భాష్యము శ్రీల ప్రపాతికి శుద్ధ భక్తియుత సేవ ద్వారానే శ్రీకృష్ణ భగవానుడు తన నిజతత్వములతో తెలియబడినని భగవద్గీత ఎందుకు తెలుపబడినది భక్తియుత సేవచే భౌతిక మాలిన్యం నుండి మనస్సును శుద్ధ మహా మహాభక్తులే శ్రీకృష్ణుని యథార్థముగా ఈ చెట తెలుపబడుచున్నది జితేంద్రియుడు అనగా ఇంద్రియములపై పూర్తి అదుపు కలిగిన వాడని భావము ఇంద్రియములు దేహము నందలి చైతన్యపూర్ణమగు భాగములు వాటి కర్మలు నిరోధింపబడజాలవు కృత్రిమ మగు యోగ కృత్రిమ మగు యోగ విధానము ద్వారా ఇంద్రియములను ఆ అచేతనము కావించుటనునది విశ్వామిత్రుని వంటి గొప్ప యోగుల విషయములను గర్హనీయముగు బంగకార్యముగా నిరూపింపబడినది విశ్వామిత్రుడు యోగాభ్యాసముచే ఇంద్రియములను అదుపు చేసినను మేనక స్వర్గలోకమందలి వారకాంత కలియుట తటస్థించినంతనే మైతున చుఖమునకు బలియ్యాన్ ఆ రీతి కృ కృత్రిమముగా ఇంద్రియములను అదుపు చేయి విధానము భంగపడేను కానీ శుద్ధ భక్తుల విషయమున ఇంద్రియములెన్నడును తమ కార్యముల నుండి కృత్రిమముగా నిగ్రహింపబడవు కేవలము వాటికి వివిధములైన చక్కని వ్యా వ్యాపకములు కల్పించబడును ఉన్నత కార్యములందు నియూక్తములైన చో గౌన గౌన కార్యములచే ఆకర్షితమగు ఎటువంటి అవకాశము ఉండదు ఉత్తమ కార్యములందు నియక్తమగుట ద్వారానే ఇంద్రియములు నిరోధింపబడినని భగవద్గీత ఎందు తెలుపబడినది భక్తి యోగం ఇంద్రియములను పవిత్రం కావించును అనగా వాటిని భక్తియుత సేవ కర్మలలో నియుక్తము చేయును కనుక భక్తి యోగము అకర్మ కాదు శ్రీకృష్ణుని సేవార్థమై ఏకి వనరించినను శీఘ్రమే పవిత్రతను సంతరించుకును భౌతిక భావమునకు అజ్ఞానము అజ్ఞానమనే కారణము వాస్తవమునకు వాసుదేవునికి పరముగా ఏదీనూ లేదు జ్ఞానులైన వారి హృదయమును అట్టి వాసుదేవు భావము చిరకాల ఇంద్రియ పవిత్రీకరణ పిమ్మటే క్రమముగా వృద్ధి ఎగుచున్నది వాసుదేవుడే సర్వస్వముని అంగీకరించుటాయి అనేది జ్ఞానమునందే అతి విధాన జ్ఞానము అంత్యమున ముగియును కాని కానీ భక్తి యోగమునందు ఇటు విధానము ఆది నుండియే అంగీకరింపబడి ఉండును తత్కారమున భక్తుని హృదయమునందు సంపూర్ణ వాస్తవ జ్ఞానము అంతర్యము నుండి భగవాను వెల్లడి చేయబడును ఇది భగవానుని కరుణ చేతనే సాధ్యపడును భక్తిత సేవ ద్వారా ఇంద్రియములను నిగ్రహించుటే దానికి ఏకైక సులభ విధానము హరే కృష్ణ మాతాజీ థ్యాంక్ యూ సో మచ్ సో ఇరవై నాలుగు మలేశ్వరి మాతజీ రీచ్ ఓ యవ్వాని మనోహరములను గుహ్యములను వేద వాంగ్మయం నందలి రహస్య భాగములలో పరమ భక్తులచే వర్ణించబడినవో ఆ దేవదేవుడు ఈతడే భౌతిక జగమును సృష్టించి పోషించి లయింప చేయుచున్నను ప్రభావితుడు కాక నిలిచియుండనది కేవలము ఈతడే భాష్యం భగవద్గీత ఎందు తెలుపబడినట్లు వేదశాస్త్రములు శ్రీకృష్ణ భగవాను ఘనతనే కీర్తించుచున్నవి అదే విషయం శ్రీమద్భాగవతను ఇచ్చట ధ్రోహపరచ పరుపుబడుచున్నది వ్యాసుడు నారదుడు సుఖదేవ గోస్వామి సనక సనదులు కపిలుడు ప్రహ్లాదుడు జనకుడు బలి మహారాజు యమరాజు వంటి పరమ భక్తులచే మరియు భగవద్ అవతారములచే వేదముల శాఖోపశాఖములుగా విస్తరించినవి కానీ శ్రీమద్భాగవతమునందు దేవదేవుడైన శ్రీకృష్ణుని గుహ్యములైన నీళ్ళలు అంతరంగిక భక్తుడైన సుఖదేవ గోస్వామి చే విపులముగా వర్ణించబడినవి వేదాంత సూత్రములందు లేదా ఉపనిషత్తుల ఎందు ఆ దేవదేవుని గుహ్యమగు నీళ్ళలు సూచన మాత్రమే కావించబడినది ఉపనిషత్తుల వంటి వేద వాంగ్మయమున తన స్థితిని గూర్చిన లౌకిక భావన నుండి అతడు స్పష్టముగా వేరు పరుపబడినాడు ఆ దేవదేవుని స్వరూపము పూర్ణముగా ఆధ్యాత్మికమైనందున అతని రూపము నామము గుణము సంపత్తి అను భౌతిక పదార్థము నుండి వేరు కావించబడినవి తత్కారణమనే అతడు కొన్ని మాళ్ళు అల్పజ్ఞులైన మానవులచే నిరాకారునిగా అపార్థం చేసుకొనబడుచున్నాడు కానీ వాస్తవం అతడు పరమ పురుషుడైన భగవానుడు అతడే పరమాత్మ లేదా నిరాకార బ్రహ్మము రూపము సాక్షికముగా అనుభూతమగు చుండను హరే కృష్ణ మాతాజీ థ్యాంక్ యూ మాతాజీ సో ఇరవై మూడో శ్లోకంలో చెప్తున్నారు అద్భుతమైన విషయం చెప్తున్నారు వాళ్ళకి చక్కగా అర్థమైంది కదండి మనకి భగవద్గీత పదిహేను అధ్యాయంలో స్వామి చెప్తాడు ఎవరికైతే నేను పరమ పూర్ణ పురుషోత్తముడు అని అర్థమవుతుందో వాళ్ళెవరంట స్వామి యొక్క సేవలో ఉండి స్వామిని చేరుతారు వాళ్ళు వీళ్ళకి బాగా అర్థమైంది ఏమని అర్థమైంది ఎవరైతే కనుక వాళ్ళ ఇంద్రియాలని స్వామి యొక్క సేవలో ఉంటారో వాళ్ళు ఏమని తెలుసుకోగలరంటే స్వామి యొక్క దివ్య రూపాన్ని అనుభూర్త మనర్చుగలరంట ఇటువంటి రూపం ఆ దేవదేవుడు ఆ దేవదేవుడు ఎవరు కదా ఈతనే ఆ కృష్ణ భగవానుడే వాళ్ళు వాళ్ళ క్లారిటీ వచ్చేసింది ఈయనే దేవాది దేవుడు ఇదే విషయం మన కాళీ యొక్క పత్నులు నాగపత్నులు కూడా ప్రార్థిస్తారు ఎంత బాగా ప్రార్థిస్తారు నాగపత్నులు అసలు నాగపత్లు ప్రార్థనలు ఏంటంటే ఎంత అద్భుతంగా ఉంటుంది కదండి అందుకనే మన హోలీన జయపతక స్వామి మహారాజ్ అంటారు అట్లీస్ట్ మన భార్యలు ఎవరైతే కనుక ఆ వాళ్ళనైనా కనీసం మనం భక్తులకు వెళ్ళనిస్తే వాళ్ళ ద్వారా మనం సేవ్ అయిపోతాం రైట్ సో అట్లీస్ట్ మీరు చేయలేకపోయినా మీ యొక్క ఇంట్లో వాళ్ళని పరివారాన్ని గనక మీరు భక్తి చేసుకోవడానికి సహకరిస్తే వాళ్ళ వల్ల మీరు సేవైపోవచ్చు పోదున్న స్వామి యొక్క పనిష్మెంట్ నుంచి కదండి నాగపత్నులు ఎంత అద్భుతంగా ప్రార్థిస్తారంటే స్వామి దాన్ని విరిచిపెట్టేస్తారు కాలీయున్ని లేకపోతే ఎంతమంది రాక్షసులు సంహరించలేదండి స్వామి కాలిడు ఒక లెక్క కాదు తను కూడా సంహరించవచ్చు ఎందుకు విడిచిపెట్టాడు ఎందుకంటే నాగపద్ములు ప్రార్థించారు కాబట్టి రైట్ అది అద్భుతమైన విషయం సో ఎవరైతే భక్తులు ఆయన యొక్క దివ్య రూపాన్ని వాళ్ళు తెలుసుకోగలరంట సో అటువంటి దేవాది దేవుడు ఆయన మాత్రమే మరి మన అస్తిత్వం కదండి మన యొక్క ఆత్మస్వరూపం అర్థం చేసుకోవటం మరి మన యొక్క యొక్క ఇంద్రియాలు మనసు బుద్ధిని శుద్ధీకరణ చేసుకోవడానికి ఏకైక మార్గం ఏమని చెప్తున్నారు వాళ్ళు భక్తియుత సేవ సో భక్తియుత సేవ చేయటం ద్వారా ఏమవుతుంది ఇంద్రియాలన్నీ అవుతాయి లేకపోతే ఏమంటావండి మన యొక్క దేహంతో వచ్చిన ఐడెంటిఫికేషన్తో మనం ఉంటాం అమెరికన్ ఇండియన్ లేకపోతే నేను బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర నేనెక్కువ నువ్వు తక్కువ కదండి ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం ఈ దేహం విడిచిపెట్టిన తర్వాత ఇప్పుడు ఇదే శూద్రదేహం ఎవరైనా దేహంలో ఉన్న వాళ్ళు విడిచిపెట్టిన తర్వాత రేపు అదే అతను బ్రాహ్మణ కుటుంబంలో జన్మించవచ్చు ఇప్పుడు ఏదైతే నేను గొప్ప బ్రాహ్మణ్ అనుకున్నాడు ఆయన దేహం విడిచిపెట్టిన తర్వాత రేపు శూద్ర ఇంటిలో పుట్టవచ్చు కదండి సో ఈ దేహం ఉన్నంత వరకు ఈ దేహానికి సంబంధించిన ఐడెంటిఫికేషన్ అది శాశ్వతం కాదు మరి అటువంటి ఐడెంటిఫికేషన్ పట్టుకుని మనం ఒకళ్ళొకరు తిట్టుకుని కొట్టుకుంటూ ఉంటే ఈ మానవ జన్మ వృధా అయిపోతుంది మరి ఏం చేయాలి ఈ దేహంతో మనం ఐడెంటిఫై చేసుకోకూడదు మనం ఆత్మస్వరూపంలో మన విషయం అర్థం చేసుకుని ఆ విధంగా మన కర్మలన్నీ చేస్తే ఏమవుతుంది మన హృదయం మన ఇంద్రియాలన్నీ కూడా పవిత్రీకరణ చెందుతాయి అలా కాకుండా ఏదైతే యోగ విధానం కదండి కృత్రిమంగా మన ఒక భగవంతుడి భక్తి అనే కాన్సెప్ట్ లేకుండా ఈ యోగ విధానం ద్వారా మన ఇంద్రియాలని అణిచి పెట్టుకుని ఉంచుదాం అనుకోండి ఏమవుతుంది అది మన సొంత శక్తి ద్వారా మన ఇంద్రియాలను అనిచిపెట్టుకునే ప్రయత్నం చేస్తే సక్సెస్ అవడం చాలా కష్టం కదండి సో విశ్వామిత్రుడు ఎగ్జాంపుల్ చెప్పారు ప్రోపాత్ గారు ఇక్కడ విశ్వామిత్రుడు ఎంత కఠినమైన తపస్సు చేస్తాడో ఎన్నిసార్లు తపస్సు చేసినా ఒక్కోసారి ఒక్కొక్క అప్సరసం వస్తుంది ఒకసారి చాలా తీవ్రమైన తపస్సు నుంచి కూడా ఆ మేనక ద్వారా తను మళ్ళీ పడిపోవటం జరుగుతుంది ఒక్కోసారి కోపం వల్ల ఒక్కోసారి కామం వల్ల కదండి ఆ విధంగా తను తన తపస్సు నుంచి పడిపోతాడు కానీ మనం చూస్తాం చైతన్య చరితామృతులు రప్పబడుతుంది హరిదాస్ ఠాకూర్ కదండి స్వయంగా మాయాదేవి వ్యాస్ ఒక టెస్ట్ చేయడం కోసం వచ్చినప్పటికీ కూడా ఏమవుతుంది ఆయన ఎటువంటి విధంగా చలించరు మళ్ళీ ఆ వేషని కూడా భక్తితో సేవ ఇవ్వటం జరుగుతుంది అందరూ ఆశ్చర్యపోతారు అంత భక్తియుత సేవ ఈ విధంగా ఒక వేష ఎలా ట్రాన్స్ఫర్మ్ అయింది అదంతా భక్తియుత సేవకున్న పొటెన్సీ శక్తి కదండి సో ఎప్పుడైతే మన యొక్క యోగంలో కానీ కర్మలో కానీ జ్ఞానంలో కానీ భక్తి అనే కాంపోనెంట్ లేకపోతే కేవలం సమయం వృధా ఇప్పుడు ఏమాత్రం ఏదో చేస్తున్నట్టు అనిపించవచ్చు బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అది మళ్ళీ పతనం అయిపోతాం ఎందుకంటే దానికి బేస్ అనేది ఎప్పుడు వస్తుంది మనం చేసే దానికి శక్తి ఎప్పుడు వస్తుంది భక్తి అనే కాంపనెంట్ ఉన్నప్పుడు మాత్రమే లేకపోతే సమయం వృధా అది మన జీవిత పరిపూర్ణత్వాన్ని ఇవ్వలేదని ఇదే శ్రీమద్ భాగవతంలో చక్క చక్కగా చెప్పబడుతుంది కదండి సో ఈ భక్తి యోగం ద్వారా ఏమి ఇవ్వబడుతుంది మన ఇంద్రియాలు ఏమి అచేతనంగా ఉండవు మన ఇంద్రియాలను పనిచేయిస్తున్నాం ఇంద్రియాలేం కట్టేసి ఉంచట్లేదు కదండి మిగతా యోగాలు ఏంటి ఇంద్రియాలకి ఏ పని లేకుండా నిటారుగా కూర్చుని ఆ అందులో భక్తి అనే కాంపొనెంట్ లేకపోతే వాళ్ళు వాళ్ళని కాన్సన్ట్రేషన్ చేసుకుని ఒక డాట్ మీద దేని మీద పెట్టే ప్రయత్నం చేస్తారు వల్ల ఎటువంటి ఉపయోగం లేదు కానీ ఎప్పుడైతే మన ఇంద్రియాలని ఇంద్రియాల అధిపతి ఇంద్రియాల అధిపతి ఎవరు ఋషికేశుడు అంటే ఏంటి ఋషికములు ఈ ఋషికాలని ఋషికేశుని యొక్క సేవలో ఉపయోగించినప్పుడు అవి ఏమవుతాయి చక్కగా పరిశుభ్రం పవిత్రత చెందుతాయి లేకపోతే ఇంద్రియాలు దేనితో పోలుస్తారు స్వామి పాములు అదే పాము కూరలు అనుకోండి మన ఏం చేయలేదు అదే ఇంద్రియాలు మనం పతనం చేయవచ్చు ఇంద్రియ భోగాన్ని సైడ్ తీసుకుని వెళ్తాయి మళ్ళీ అదే ఇంద్రియాలని మనం చక్కగా నియంత్రించి స్వామి యొక్క సేవలో ఉపయోగిస్తే అవే మన భగవద్ధామానికి తీసుకుని వెళ్ళగలవు కదండి సో మనం ఆ విషయం అర్థం చేసుకోవాలి వాళ్ళు అదే చెప్తున్నారు ఎవరైతే వాళ్ళ ఇంద్రియాలని పూర్ణమగు ప్రాణేంద్రియ నిగ్రహం చే ఇంద్రియాలను నిగ్రహించుకుని నిర్మలాంతఃకరణ పొందిన పరమ భక్తులు అంటే వాళ్ళ యొక్క నిజ స్థితి వాళ్ళు తెలుసుకున్నారు కదండి అమలాత్మన అన్నారు కదండి వాళ్ళు అద్భుతమైన స్థితిలో నెలకొని ఉన్నవారు వాళ్ళందరూ కూడా సూరయ పరమ భక్తులు ఎప్పుడు కూడా భగవంతుని రూపం మీద వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటారు సో ఎవరైతే వాళ్ళు ధ్యానం చేస్తారు అటువంటి ఆ దేవాది దేవుడు ఈయనే ఈ కృష్ణ భగవానుడే సో ఆయన్ని చేరడానికి ఏంటండి ఒక భక్తిత సేవ ఒకటే మార్గం అని చక్కగా చెప్తున్నారు ఇంకేమని చెప్తున్నారు మరి ఆయన గురించి ఎక్కడ చెప్పబడిందో విషయం చెప్తున్నారు ఓ ప్రియశక్కులారా అంటే ఒకళ్ళొకరు చెప్పుకుంటున్నారు డిస్కస్ చేసుకుంటున్నారు రైట్ సో ఎవరి మనోహరములను గుహ్యములను లీలలు వేద వాద్మయము నందలి రహస్య భాగములలో పరమ భక్తులచే చే వర్ణింపబడినవో ఆ దేవదేవుడు ఇతడే భౌతిక జగమును సృష్టించి పోషించి లయింప చేయొచ్చునన్ను ప్రభావితుడు కాక నిలిచి ఉన్నది కేవలం ఈతడే కాదని సృష్టికి ముందు కూడా స్వామి ఉన్నాడు ఈశ్వర పరమ కృష్ణ సచిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం ఈవెన్ శంకరాచార్యులు కూడా చెప్పారు నారాయణ పరు నారాయణుడు ఈ యొక్క భౌతిక ప్ర ప్రకృతికి పరమైన వాడు సృష్టి ముందు నుంచి ఉన్నాడు ఆయన ఆయన ఈ సృష్టిని చేస్తున్నాడు మెయింటైన్ చేస్తున్నాడు పోషిస్తున్నాడు లయం చేసేది కూడా ఆయనే కదండి కానీ దేని పట్ల ఆయన ప్రభావితం కలిగి ఉండడు దేని చేత టచ్ అవ్వబడడు ఏ గుణానికి ఆయన లోబడి ఉండడు అన్ని గుణాలని ఆ భౌతిక ప్రకృతిని ఆయనే నియమిస్తూ ఉంటాడు అంతేకాకుండా ఈయన గురించిన గుహ్యమైన లీలలు ఎవరు వర్ణిస్తున్నారంట పరమ భక్తులచే వర్ణింపబడినవు ఆ దేవదేవుడి ఈయనే మనం చూస్తాం ఉపనిషత్తుల్లో ఎక్కువ భగవంతుడు ఇంత శక్తివంతుడు ఆయన కాళ్ళు ఇంత అక్కుపై అయి ఉంటాయి ఈ విధంగా సర్వ వ్యాపకుడు అని చెప్తారు స్వామి యొక్క రూపం గురించి స్వామి యొక్క లీలల గురించి చాలా తక్కువగా మాట్లాడతారు అక్కడ కానీ మనకి ఈ యొక్క ఆ శ్రీమద్ భాగవతంలో కదండి అలాగే మనకి ఈ పురాణాల్లో వాటిల్లో ఈ యొక్క భగవంతుని యొక్క లీల వర్ణన వర్ణన చాలా బాగా చేశారు కదండి సో వాళ్ళందరూ పరమ భక్తులు ఎంతో కర్ణతో మనకు ఆ గుహ్యమైన లీలలన్నీ ఇవ్వటం జరిగింది ఈ యొక్క శ్రీమద్ భాగవతం ఈ యొక్క సుఖదేవ గోస్వామి యొక్క కరుణ వల్ల కదండి మన నా అద్భుతమైన లీలలు తెలిసాయి అదే కాకుండా మన ఉపనిషత్తు ఓపెన్ చేసి ఉపనిషత్తులు అన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి కదండి అర్థం చేసుకోవడానికి చాలా చాలా ఇంటెలిజెన్స్ అవసరం అసలు ఈ శ్రీమద్ భాగవతమే గురువు ఆధ్వర్యం చదవకపోతే ఇదే మనకు అర్థం చేసుకోవడం చాలా కష్టం ఇంకా ఉపనిషత్తులు కొన్ని కొన్ని సమయాల్లో పజిల్ కింద ఉంటాయి లైన్స్ కొన్ని కొన్ని స్ట్రైట్ గా చెప్పేస్తారు ఉపనిషత్తుల్లో కొన్ని కొన్ని పజిల్ కింద కొంచెం మెదడుకి పని పెట్టి అర్థం చేసుకోవాలి ఏమని చెప్తారు ఆయన ఇక్కడ ఉంటాడు అక్కడ ఉంటాడు లోపల ఉంటాడు బయట ఉంటాడు అలా చెప్తారు సో ఇక్కడైతే మనం చెప్తా చక్కగా లోపల పరమాత్మ కింద ఉంటున్నాడు స్వామి సర్వంగా వ్యాపించి ఉంటున్నాడు కృష్ణ భగవాన్ ఎదురుగుంట కుంతీదేవి ఎదురుగుంట కూడా ఉన్నారు సో ఇతో నరసింహ పరతో నరసింహ ఎంతో వివరంగా మనకి పురాణాల్లో మనకి పరమ భక్తులైన వాళ్ళు ఎంతో బాగా ఈ గుహ్యమైన లీలల్ని మనకి అందిస్తున్నారు లేకపోతే వీటిని గురు సాంగత్యం ద్వారా అర్థం చేసుకోకపోతే గురువు ఆధ్వర్యంలో వీటిని అర్థం చేసుకోకపోతే మనం స్వామి యొక్క రూప లీల గుణాలని భౌతిక పరమైన వాటి కింద చూస్తాం అంతేగా స్వామిని కూడా భౌతిక పరమైన వ్యక్తి కింద ఆలోచిస్తాం స్వామి కూడా మనలాగా పంచభూతాలతోని దేహం తీసుకున్నాడు అనుకుంటాం ఆ విధంగా అజ్ఞానులు ఏమంటారు స్వామి ఏమంటారు ఎవరైతే అజ్ఞానులు మూడులు నన్ను సాధారణమైన వ్యక్తి కింద భావిస్తారు నా దివ్యత్వాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు ఓ కృష్ణ ఓ అర్జున అని చెప్తారు కదండి సో మరి ఎలా అర్థం చేసుకోవాలో కూడా చెప్తున్నారు ఈ హస్తినాపుర స్త్రీలు ఎలా అర్థం చేసుకోవాలంటే ఆయన ఈ పరమ భక్తులచే వర్ణింపబడతాడు ఆయన సో పరమ భక్తులందరి చేత కీర్తింపబడే దేవాది దేవుడు ఈ కృష్ణ భగవానుడే అని చెప్తారు ఎందుకంటే అక్కడ చాలా మంది స్త్రీలు ఉన్నారు అందరికీ శ్రీకృష్ణ భగవాన్ యొక్క దివ్యత్వం తెలియకపోవచ్చు కానీ అందరు వింటున్నారు ఎవరైతే తెలిసిన వాళ్ళు మాట్లాడుతున్నారు మిగతా వాళ్ళందరూ వింటున్నారు సో ఎవరికైతే తెలియదో వాళ్ళు చాలా ఆతృతగా ఇంట్రెస్ట్ గా వింటున్నారు సో వాళ్ళకి తెలిసిన వాళ్ళు చెప్తున్నారు ఓ ఎవరైతే పరమ భక్తులు కీర్తించుకుంటూ ఉంటారు కదా ఆయన మంచి లక్షణాల గురించి ఆయన నీళ్ళ గురించి ఆ దేవాదేవుడు ఎవరు కాదు ఈయనే ఈ కృష్ణ భగవానుడే అని చర్చించుకుంటున్నారు అనమాట అంతేకాదు ఈయన సృష్టి స్థితి లయాలకి కూడా దేనికి కూడా ప్రభావితం కాడు అటువంటి వాడినా మరి ఎవరంట అల్పజ్ఞులైన వాళ్ళు ఆయన్ని నిరాకారణ కింద అపార్థం చేసుకుంటారు అంటున్నారు ప్రభాత్ గారు అందుకని కృష్ణ భగవాన్ మనకు ఒక పద్నాలుగు అధ్యాయం చివరి శ్లోకంలో ఒక వివరం చెప్తారు ఆ నిరాకార బ్రహ్మానికి కూడా నేనే ఆధారం కదండి చాలా మంది ఏమనుకుంటారు భగవద్గీత వ్యాఖ్యానాలు చేస్తారు ఆ నిరాకారంలో స్వామి పుట్టుకొని వచ్చాడు మరి నిరాకారంలోకి వెళ్ళిపోయాడు నిరాకారం ఒక రూపం తెచ్చుకుని ఇప్పుడు మాట్లాడింది భగవద్గీత అన్నట్టుగా వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు కానీ స్వయంగా స్వామి భగవద్గీతలో చెప్పాడు ఆ నిరాకారానికి నేనే మూలం ఆధారం అని చెప్పాడు స్వామి బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది సభ్యతే శాస్త్రం చెప్తోంది చక్కగా బ్రహ్మం నిరాకార బ్రహ్మజ్యోతి స్వామి యొక్క పర్సనల్ ఎఫల్జెన్స్ శరీర కాంతి పరమాత్మ ఆయన యొక్క పార్షియల్ ఎక్స్పాన్షన్ అలాగే భగవాన్ సచ్చిదానంద రూపం ద్విభుజ రూపంలో గోలోక బృందావనలో ఉంటాడు చతుర్భుజ రూపంలో అనేకమైన వైకుంఠాలలో అనేకమైన నామాలతో కీర్తించబడుతూ ఉంటాడు ఆయన శంకు చక్ర గదా పద్మ పట్టుకున్న విధానాన్ని బట్టి ఆయన ఒక నామం ఇవ్వబడుతుంది జనార్దను అని గోవిందుడని శ్రీనివాసుడని ఆయన చతుర్భుజాలు ఏ విధంగా ఫార్మేషన్ అయ్యి ఉన్నాయో దాన్ని బట్టి రకరకాల నామాలతో ఆయన అనేకమైన వైకుంఠాల్లో అనేకమైన నిత్య పార్షతులతో ఆయన ఎప్పుడు సేవింపబడుతూ ఉంటాడు సో ఇటువంటి అద్భుతమైన ఈ రహస్యమైన లీలలు మనోహరమైన లీలలు ఎవరు చెప్తారు మనకి పరమ భక్తులు వర్ణిస్తూ ఉంటారు ఎవరికైతే అదృష్టం ఉంటుందో వాళ్ళ దగ్గర నుంచి విని ఆయన గురించి తెలుసుకుంటారు సో ఆ పరమ భక్తులందరూ కీర్తించే ఆ దేవాది దేవుడు ఎవరో కాదు ఈ కృష్ణ భగవానుడే అని వాళ్ళు చెప్పుకుంటున్నారు సో ఇక్కడతో మనం ఆపేద్దాం సో నెక్స్ట్ శ్లోకంలో ఇంకా బాగా చెప్తారు స్వామి యొక్క దివ్యమైన రూపాలు ఏంటి